సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో ప్రవహిస్తున్న మొయత్తుమ్మెద వాగులో కొందరు అక్రమార్కులు ఇష్టానుసారంగా ఇసుక మాఫియా దందాలు నిర్వహిస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇసుక తవ్వకాల కారణంగా వాగులో ఏర్పడ్డ ప్రమాదకర గుంతల్లో పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇసుక మాఫియాపై వార్త సేకరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తున్నారు. గ్రామ పరిధిలో నిర్మానుష్య ప్రాంతాల్లో ఇసుక డంపులు పోసి గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇసుక దళారులు. ఇదిలా ఉంటే ఇసుకను తవ్వడం వల్ల వాగు సమీపంలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని రైతులు గ్రామస్తులు కోరుతున్నారు.